హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్స్ అండ్ ఉత్తమటి జాబ్ న్యూస్. మరి మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 90,000 పైజీలకు ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇక 90,000 పైజీలకు ఉద్యోగాలలో ఎన్ని కూడా ఏంటంటే పోస్టల్ అసిస్టెంట్స్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్స్. ఇటీవలనే రీసెంట్గా దీనికి ఒక క్వాలిఫికేషన్ మార్చడం జరిగింది. అంటే గతంలో ఇంటర్మీడియట్ ఉండేది, ఇక మీదట వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కు డిగ్రీ క్వాలిఫికేషన్. మరి ఈ యొక్క 90,000 ఉద్యోగాల్లో ఎన్ని డిపార్ట్మెంట్కి వెళ్తున్నాయి, ఎన్ని డైరెక్ట్గా వస్తున్నాయి, మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూడబోతున్నాం. మరి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్లో మనకు 40% వచ్చేసి డిపార్ట్మెంటల వాళ్ళకి, అంటే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి జీడిఎస్ వాళ్ళు కానీ, ఎంటీఎస్ కానీ, మెయిల్ గార్డ్ కానీ, సో వీళ్ళందరికీ ఉంటుందన్నమాట. మరి వాళ్ళందరూ పిఏ అంటే పోస్ట్ అసిస్టెంట్ రాయాలంటే వీళ్ళకు క్వాలిఫికేషన్ మీద ఇంటర్మీడియట్, వీళ్ళకి మాత్రము వీళ్ళు మాత్రం ప్లస్ టూనే డిపార్ట్మెంట్ వాళ్ళకు. మరి బయట నుంచి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకి అంటే ఓపెన్ మార్కెట్ వాళ్ళకైతే కంపల్సరీ ఏం చేసిన వాళ్ళు డిగ్రీ చేయడం జరిగింది. సో డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు ఇక 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. మరి దీంట్లో దాదాపుగా మనకు 96,000 పైజీలకు ఉన్నాయి, దీంట్లో 50,000 పైజీలకు ఉద్యోగాలు ఓపెన్ మార్కెట్ రాబోతున్నాయి. మరి మేబీ ఈ యొక్క కొత్త ఇయర్లోనే రావచ్చు, అంటే ఇయర్లో రావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 10 లక్షల ఉద్యోగాలు చెప్పింది కాబట్టి, అందులో భాగంగా ఇప్పటికీ ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 70,000 ఉద్యోగాలకు రెక్టిఫై చేసింది ఆల్రెడీగా. మరి దాంట్లో భాగంగా ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఒకవేళ వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇది పేపర్1, పేపర్2, పేపర్3 పరంగా ఈ యొక్క మనకు సెలక్షన్ జరుగుతుంది అనమాట. అయితే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ యొక్క వెబ్సైట్లో పెట్టినటువంటిది అనమాట ఇది గతంలో. మరి ఇట్లా ఉంటుందా లేదా అనేది మనం అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చే తప్ప చెప్పలేం. బట్ అయితే గతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా ఇచ్చి ఉన్నారు. సో ఇది మనకు పేపర్1, పేపర్2, పేపర్3గా జరుగుతుంది. అంటే పేపర్1 వచ్చేసి 100 మార్కులు, 90 నిమిషాలు టైం ఇస్తారనమాట. మరి పేపర్2 వచ్చేసి 60 మార్కులు, 45 నిమిషాలు. మరి పేపర్3 వచ్చేసి 40 మార్క్స్, 20 మినిట్స్ టైంతో మనకు ఎగ్జామ్ ఉంటుంది. అయితే దీంట్లో పేపర్2 అండ్ పేపర్3 అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, పేపర్1లో వచ్చినటువంటి మార్కుని బేస్ చేసుకుని ఆధారంగా చేసుకొని మనకు సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే గతంలో ఒక ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండేది కాదు, మరి ఈసారి ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం. బట్ గతంలో ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క 100 మార్కుల్లో మనకు జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, అరిథమెటిక్ 40 క్వశ్చన్స్ ఉంటుంది, రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ అనేది ఇవ్వలేదు యాక్చువల్గా వాళ్ళు. అయితే ఇది మరి జనరల్ అవేర్నెస్లో కూడా చాప్టర్స్ అన్నీ ఉంటాయి మనకు, అరిథమెటిక్లో కూడా చాప్టర్స్ ఉంటాయి, రీజనింగ్లో టాపిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది మనకు మొత్తం 100 మార్కులకు 90 నిమిషాలు టైం అయిపోవాలి మనకు. ఇది అయిన తర్వాత మళ్ళీ మనకి పేపర్2 ఉంటుంది. సో పేపర్2 అనేది ఏమంటే మనకు ట్రాన్స్లేషన్ ఒకటి ఉంటుంది, తెలుగు పదాలు ఇచ్చి ఇంగ్లీష్లో రాయమంటారు, అది 15 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ పదాలు ఇచ్చి తెలుగులోకి మార్చమంటారు, అది 15, అంటే ఇది కూడా ఆప్షన్స్ అన్ని కూడా ఒక 15 తగ్గిన ఆప్షన్ ఇస్తారు, 1, 2, 3, 4 అనేసి. అదేవిధంగా ఇంగ్లీష్లో పదం ఇచ్చి తెలుగు మీనింగ్ ఇస్తారనమాట. సో మరి లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, 15 క్వశ్చన్స్, అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది 15 మార్కులు కనమాట. మరి పారాగ్రాఫ్ కూడా మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది 15 మార్కులు కనమాట. సో మొత్తం మీద అయితే మనకు ఇదనమాట. సో లెటర్ రైటింగ్ 15 మార్కులు, పారాగ్రాఫ్ 15 మార్కులు, ఇంగ్లీష్ టు తెలుగు 15 క్వశ్చన్స్ ఉంటే 15 మార్కులు, తెలుగు నుంచి ఇంగ్లీష్కి 15 క్వశ్చన్స్ 15 మార్కులు, మొత్తం మీద 60 మార్కులు, 45 నిమిషాలు టైం మనకి ఇస్తున్నారు. మరి పేపర్3 ఏమంటే మనకు స్కిల్ టెస్ట్ అనమాట. సో స్కిల్ టెస్ట్ మనకు 40 మార్క్స్ ఉంటుంది, టైం వచ్చేసి మనకు 20 మినిట్స్ మాత్రం ఇస్తున్నారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది దేని మీద ఉంటుంది అంటే కంప్యూటర్ మీద మాత్రం ఉంటుంది. సో కంప్యూటర్ మీద ఉంటుంది, ఇది వచ్చేసి మనకు 20 మినిట్స్లో 40 మార్క్స్. కాకపోతే మనకు పేపర్2 అండ్ పేపర్3 అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, పేపర్1లో వచ్చిన మార్కును ఆధారం చేసుకొని మనకు ఫైనల్ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మరి క్వాలిఫై మార్క్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33% రావాలి, ఓబీసీ వాళ్ళకు 37% రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా 40% వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి అంటే అప్పుడు మనకు పేపర్1 మార్కును వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మరి పేపర్1లో ఎన్ని కూడా ఏం చేస్తుంటే వాళ్ళు 1:5 అంటే ఒక పోస్ట్కి 5 టైమ్స్ మనం క్వాలిఫై చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి రాలేదు, నోటిఫికేషన్ బట్టి ఇవ్వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మనకు ఎస్ఎస్సీలో 70,000 ఉద్యోగాలు మరి ఇవి కూడా వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఏం చేయాలండి ఇక మీదట. సో కంపల్సరీగా మీద ఏ వచ్చినా కూడా మనకు జీకే అనేది ఉండబోతుంది, అరిథమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అనేది బ్యాంక్స్కి అయితే ఎస్ఎస్సీకి అయితే ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ అయితే లేదనమాట, రైల్వేలో ఇంగ్లీష్ అనేది లేదు ఇప్పుడు కూడా. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్తో వెయిట్ చేయకోకుండా
దీనికి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా అంటే ఉన్నది అనుకోండి, టక్కటగా వెళ్ళిపోతే అంటేగా నోటిఫికేషన్ రావడము, ఎగ్జామ్స్ పెట్టడం ఫాస్ట్గా అయిపోతుంది, మన టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి మిత్రం. అయితే దీనికి కోచింగ్ మన యొక్క టర్నింగ్ పాయింట్ కడపనందు గత 18 ఏళ్ళ నుంచి మన టర్నింగ్ పాయింట్ కడపరన్న నిర్వహిస్తున్నాం. ఇందులో మనం బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సీ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ అనేక ఉద్యోగాలకు మన కోచింగ్ ఆఫ్లైన్ మరి ఆన్లైన్లో ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన నెంబర్ 868080808 మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు గ్రూప్ 4 ప్రిపేర్ అయినట్లయితే మీకు ఒక 1 మంత్లో మనకి ఎగ్జామ్ ఉందన్నమాట. ఒక స్పెషల్ ఆఫర్ కింద గ్రూప్ 4 ఆన్లైన్లో మీకు స్పెషల్ కోర్స్ ఇస్తున్నాం. గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ ఇస్తుంది, మా దగ్గర ఫుల్ కోర్సు ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీషు ఉంది, మరి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏ అంటే స్పెషల్ సపరేట్గా ఉంది, టెస్ట్ సిరీస్ సపరేట్ ఉంది, ఫుల్ కోర్స్ సపరేట్ ఉంది, మీకు తెలుగు అండ్ తెలుగు కోర్స్ ఉంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ కోర్సు ఉంది. సో మీకు ఎగ్జామినేషన్ పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్గా ప్రతి బిట్టును కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టింగ్ అభ్యర్థులు మన యొక్క టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క 1 మంత్లో ప్రిపరేషన్ బాగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మిత్రులారా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.